హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినిమా న్యూస్ అండ్ రివ్యూస్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ తొందరగా వచ్చి మీకు చేరుతుంది. ఫ్రెండ్స్, ఇక కంటెంట్లోకి వెళ్ళేటైతే తాను తీసే కంటెంట్కి ప్రచారం కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతకైనా తెగిస్తాడు. ఎలాంటి కామెంట్స్ అయినా చేయగలడు, ఎవరి మీదైనా సరే విపరీత వ్యాఖ్యలు చేయగలడు. ఇప్పుడు ఈయన తీస్తున్న కళాఖండం జిఎస్టీ, దీని ప్రచారం కోసం వర్మ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఓ పోర్న్ స్టార్ ఫిలాసఫీని మహాభారతం మాదిరిగా ప్రతి ఒక్కరు తెలుసుకొని తీరాల్సిన చరిత్రగా చెప్తున్నాడు. ఇప్పటికే ఈ పోర్న్ పురాణం ప్రచారం కోసం చాలా ట్రిక్లు ప్రయోగించగా, ఇప్పుడు వర్మ దృష్టిలో మహాకావ్యం అయిన జిఎస్టీ షూటింగ్కి సంబంధించిన కొన్ని పిక్స్ నెట్లోకి వచ్చాయి. మియా మిల్గోవా పూర్తి నగ్నంగా కనిపిస్తున్న ఈ ఫోటోలు కొందరు వాట్సాప్లలో చక్కర్లు కొడుతున్నాయి. వీటి వాల్కమ్ క్లారిటీ చూస్తుంటే అఫీషియల్గా కావాలనే వాట్సాప్లోకి రిలీజ్ చేసినట్లు అనిపించక మానదు. దొంగచాటుగా తీసే ఫొటోస్ ఇంత క్లారిటీగా ఉండవన్న సంగతి మనకు తెలిసిందే. చూస్తుంటే వీటిని కావాలనే నెట్లో వదిలినట్టున్నాడు వర్మ. పబ్లిసిటీ కోసం వాట్సాప్ని చెత్త చెత్త చేస్తున్నాడు. వర్మ ప్రచారం కోసం తహతహలాడమేమో కానీ వాట్సాప్ వాడుతున్న జనాల కర్మ కాలిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.